హలో అండి. ఈరోజు క్లాస్లో ఆల్ ఇన్ ఆల్ అవుట్ అనగా ఏంటి, యాంటీ మోర్టన్ అండ్ పోస్ట్ మోర్టన్ అనగా ఏమి, డిజైనర్ ఎగ్స్ అంటే ఏంటి, ఓఫ్లా అనగా ఏమి, వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఆల్ ఇన్ అనగా ఏంటంటే విదేశాలలో ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అయినటువంటి పక్షులను మన దేశానికి దిగుమతి చేసుకోవడం. ఓకే, ఆల్ ఇన్ అంటే ఏంటంటే విదేశాలలో ఉత్పత్తి అయినటువంటి విదేశాల నుండి పక్షులను మన దేశానికి దిగుమతి చేసుకోవాలన్నమాట. విదేశాల నుంచి పక్షులను దిగుమతి చేసుకోవడం. నెక్స్ట్ వన్, ఆల్ అవుట్ అంటే ఏంటంటే ఆపోజిట్. ఆల్ అవుట్ అంటే మన దేశంలో ఉత్పత్తి అయినటువంటి పక్షులను విదేశాలకు ఎగుమతి చేయడం. విదేశాలకు ఎగుమతి చేయటం. ఓకే, ఆల్ ఇన్ అంటే విదేశాలలో ఉత్పత్తి అయినటువంటి మేలుజాతి పక్షులు, ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అయినటువంటి మేలుజాతి పక్షులను మన దేశానికి దిగుమతి చేసుకోవడం. ఆల్ అవుట్ అంటే మన దగ్గర ఉన్నటువంటి పక్షులను విదేశాలకు ఎగుమతి చేయటం. ఓకేనా. నెక్స్ట్ వన్, యాంటీ మోర్టన్ అండ్ పోస్ట్ మోర్టన్ అంటే ఏంటి. యాంటీ మోర్టన్ అంటే పక్షులు అనేవి చనిపోక ముందు చేసేటువంటి ఒక టెస్టును, పక్షులు చనిపోక ముందు చేసేటువంటి టెస్టును యాంటీ మోర్టన్ అంటారు. పక్షులు చనిపోయిన తర్వాత అవి ఎలా చనిపోయాయి, ఎందుకు చనిపోయాయి అని చేసేటువంటి టెస్టును పోస్ట్ మోర్టన్ అంటారు. ఓకే, పక్షులు చనిపోక ముందు చేసేటువంటి టెస్టును యాంటీ మోర్టం అని, పక్షులు చనిపోయిన తర్వాత చేసేటువంటి టెస్టును పోస్ట్ మార్టం అని అంటారన్నమాట. ఓకే, నెక్స్ట్, డిజైనర్ ఎగ్స్ అంటే ఏంటి. డిజైనర్ ఎగ్స్ అంటే ఏంటంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అన్నమాట. ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నటువంటి, ఎక్కువగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండేటువంటి ఎగ్స్ను ఉత్పత్తి చేయడాన్ని డిజైనర్ ఎగ్స్ అంటారు. ఈ ఎగ్స్ని వాంటెడ్గా డెవలప్ చేయడం జరుగుతుందన్నమాట, డిజైనర్ ఎగ్స్. ఓకే, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండేటువంటి ఎగ్స్ని ఎక్కువగా ప్రొవైడ్ చేయడాన్ని డిజైనర్ ఎగ్స్ అంటారు. నెక్స్ట్ వన్, ఓఫ్లా అనగానేమి. ఓఫ్లా అంటే ఏంటంటే పౌల్ట్రీలో వృద్ధ అయిపోయినటువంటి వ్యర్థ పదార్థాలు ఉంటాయి కదా, వాటిని తీసుకొని బాగా ఉడికించి ఒక మంచి ఫీడ్ని తయారు చేస్తారన్నమాట. అలాంటి ఫీడ్ని తయారు చేయడానికి ఓఫ్లా అంటారు. ఓకే, పౌల్ట్రీలో వృద్ధ అయినటువంటి వ్యర్థాలను ఉడికించి ఒక మంచి ఫీడ్ను తయారు చేస్తారు. దానిని ఓఫ్లా అంటారు. ఓకే, మీకు ఒక క్వశ్చన్, కాక్స్ అంటే ఏంటి. COCK, కాక్స్ అంటే ఏంటి. ఏ ఏజ్లో ఉన్నటువంటి వాటి యొక్క ఏజ్ ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.